ఇలా పొద్దాక సలసల్లగానే ఉందబ్బా, ఆన వడదునా వద్దా అన్నట్టే వేసింది. మీ ఏరియాలు ఎట్లున్నదో, రేపటికెళ్ళి తెలంగాణ అంతటా ఎట్లుంటదో చెప్పుకుందాం. గానీ ఫస్ట్ అయితే హెడ్లైన్ చూడుర్రి. పట్నంలా కబ్జాలన్నీ పోతాం, రువ్వడుంది హైదరాపడితనం. ప్రాజెక్టుల పేరు మీద దోషిండట లక్ష కోట్లు, రెండేళ్లలో ఒడిపిస్తారట దేవాదుల పనులు. ముల్ల డెవలప్మెంట్ మీద నజర్, 50 కోట్లు శాంక్షన్ చేసిన సర్కార్. మండపానికి బాలాపూర్ గణేశుడు, రడైతుండు ఖైరతాబాద్ వినాయకుడు. శ్రీశైలం లెత్తిండ్రు గేట్లు, 3 రోజులుంటాయట ఆనలు. ఓ మోతాది ఇల్లు కట్టాలంటే కమ్సెకమ్ 3 నెలలు అన్న పడుతుంది. ఓ 2 అంతరాల బంగ్లో, 4 అంతరాలదో అయితే 6 నెలలు, అవసరమైతే ఏడాది సుత. అదనుకు పైసలు రావాలి, పనోళ్ళు దొరకాలి నాయే. మంచి సిమ్టి, బందబస్తు స్టీలు, గట్టిగుండే ఇటుక తెచ్చి ఎంత సుతారంగా కట్టుకుంటాం. మంచిగుందా, అద్దినట్టు వచ్చిందా లేదని 1కి 4 మాటలు చెక్కింగ్ చేసుకుంటాం. అంత పాయరంగా కట్టుకునేటోళ్ళం, రూల్స్ తప్పితే ఎట్లనబ్బా, ఇగో గిట్ల కాబట్టే. పొద్దు పొద్దుగాలనే బుల్డోజర్ దిగి రప్ప రప్ప కూలగొట్టింది. హైదరాబాద్ రామ్నగర్ ఏరియా ఇది. నాలాను కబ్జా చేసి ఖతర్నాక్ బంగ్లాలు కట్టిండ్రు. మంచిగా బార్లు, కళ్ళు, కాంపౌండ్లు నడుస్తున్నాయి. హైదరాకు 15 రోజుల కిందటనే కంప్లైంట్ వస్తే లోకల్ ఆఫీసర్లకు చెప్పిండ్రట కూలగొట్టు అని. కానీ లీడర్లతో ఆఫీసర్లు కుమ్మక్కై పడగొట్టినమని తప్పుడు రిపోర్టు పంపితే కొందరు సీదా కమిషనర్ రంగనాథ్ సార్ ను కలవంగానే బండ్లు దింపిండు. పెద్దసారి చెప్పినా ఇంటలేరంటే ఆఫీసర్ల కథ ఎట్లున్నదో చూడురిగా. కిందికి నాలా ఉంది, దాని గురించి మేము ఎవ్రీ డిపార్ట్మెంట్ తిరుగుతున్నాము. 2014 ఉన్న పెండింగ్ వర్క్స్ ఈ హైడ్రా 1 మంత్లోనే మాకు న్యాయం జరిగింది. లేలే, ఇది మా పట్టా భూమి, నోటీసులు ఇవ్వకుండానే కూల కొడతారని బంగ్లా ఓనర్లు అంటున్నమాట. దన్నాదన్న పొద్దున వచ్చి దన్నాదాన్ని కొట్టేసేస్తే ఏందన్నా. కూకట్పల్లిలో కొన్ని ఇండ్లకు నోటీసులు పంపిస్తే లోకల్ ఎమ్మెల్యే సార్ పోయి గరం అయింది ఆఫీసర్ల మీద. ఆడాడ గరీబులు ఇండ్లు కూల కొడతారని లొల్ అవుతుంది. సెంటర్ మంత్రి బండి సంజయ్ సార్ గిట్ల గరం అయిండు. ఓవైస్ అనే వ్యక్తి నా కాలేజీ మీద చేయేస్తే ఇవ్వని వదిలిపెట్టమంటే ఈ పిరికి పంద ప్రభుత్వం చేతులు ముడుచుకొని ఇట్లా వస్తున్నది. ప్రభుత్వం నోటీస్ ఇస్తారట, నోటీస్ ఒక్కటి కాదు 100 బుల్డోజర్. ఒక్కొక్కరికి ఒక బుల్డోజర్ పెడతాం. ఎలా వచ్చి కాలేజీ ఇది జనవాడల ఫిరంగినాల. 7 కాడికి మొత్తం కబ్జాలు పెట్టి మంచి మంచి ఫామ్ హౌసులు కట్టిండ్రు పెద్ద పెద్దోళ్ళంతా. అప్పట్లో ఎట్లుండనో తాతయ్య చెప్తాడు ఇనుండ్రి. నేను నాకు తెలియని నడుస్తుండే ఇది అడవి ఉండే, ఈ అడవిలో రానికి పూలు పడుతుండే, అవన్నీ గుట్టలే, ఆ గుట్టను దొబ్బి దేవుడు చేసిరా. ఇక రైతులను మందలిస్తేనేమో, అక్కడ అంతా ఇది చేసి ఎత్తు చేసేసి కదా, ఉన్నోళ్ళు ఎత్తు చేసి మా లేని వాళ్ళు పరిశ్రమ చేసి ఇక్కడ ఉన్నారు, ఉన్నోళ్ళే ఉన్నారు అంతా, అసంటోళ్ళు ఇక్కడ చేసారు. గండిపేట ఏరియాలో రూల్స్ తప్పి కట్టిన వాళ్ళ లిస్ట్ మొత్తం రెడీ అయితందట. అందులో కొన్ని కూలగొట్టిండ్రు ఆల్రెడీ. కేటీఆర్ సార్ వాళ్ళ ఫామ్ హౌస్ కడసుతా 2 మాటల సర్వే జరిగితే నాలాను కబ్జా చేసిండ్రు అని తేలిందట. ఇక దుర్గం చెరువు ఎఫ్టీఆర్లో సీఎం సార్ వాళ్ళు అన్ని ఇల్లుంటే దానికి సుతా నోటీసులు ఇచ్చిరి. ఎవల కాలు గులగొడితే ఏం లేకుంటే బుల్డోజర్లు దింపుడేనట. హైడ్రారు కూడా అట్లున్నది. మళ్ళా ప్రాజెక్టుల కథ ఎట్లుంటదంటే, కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేసినాడు ఓ లెక్కుంటది. మొత్తం కట్టే వరకు ఖర్చు డబుల్ అవుతుంది, అవసరమైతే ట్రిబుల్ సుత. స్టీల్ రేట్ పెరిగిందని, సిమ్ట్ పిరమైందని, మిషన్లకు ఎక్కువ పైసలు అవుతున్నాయి, కాంట్రాక్టర్ ఒప్పుకుంటలేడని, కూరగాయల రేట్లు పెరిగినట్టే పెంచుకుంటా పోతనే ఉంటారబ్బా. పోనీ అట్లన్న చెప్పున ఒడిపిస్తారా అంటే ఏండ్ల కమానం నడుస్తుంది. గీ ముచ్చట మల్లోపరి వివరంగా చెప్పుకుందాం. గానీ ఇప్పుడైతే గీ వార్త చూడుర్రి. ములుగు జిల్లా తూపాకులగూడెం దగ్గర దేవాదుల పంపింగ్ స్టేషన్ చూసిండ్రు 3 మంత్రులు. ప్రాజెక్ట్ ఇంటేక్ వాళ్ళు పంప్ హౌస్ పనులు ఏడు దాకొచ్చినాయో అరుచుకున్నారు. వరంగల్, కరీంనగర్, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో 5 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే ప్రాజెక్టు మరి. కాంగ్రెస్ సర్కార్లో 6,000 కోట్లతోటి పనులు చాలు చేస్తే ఇప్పుడు 17,500 కోట్లకు పెరిగింది ఖర్చు. 12 రిజర్వాయర్లు, 11 పంప్ హౌసులు కట్టిండ్రు. 14 నుంచి 15,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ ఉన్నాయి. గట్లున్నది పాత సర్కార్ వాళ్ళ పంతనం. 2 ఏళ్లలో పనులను నడిపించి సోనియా గాంధీ మేడంతో ఓపెనింగ్ చేపిస్తారట. 10 ఏళ్లలో ప్రాజెక్టుల పేరు మీద మస్తు అవినీతి జరిగిందని గర్వమైంది మంత్రి ఉత్తమ్ సారు. తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖని అడ్డం పెట్టుకుని ఒక డెకాయిటేషన్, ఒక దొంగతనం చేసింది.
ఒకదాని ఇంకొకటి అన్ని ప్రాజెక్టులు కట్టి రైతులకు నీళ్ల తిప్పలు తీరుస్తామన్నారు మంత్రులంతా. ఈ ముత్తటిట్లుంటే యాదాద్రి జిల్లాలో జరిగిన మీటింగ్ లో మంత్రి ఉత్తమ్ సార్ గురించి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సార్ గిట్లా అన్నాడు. కొత్త గుడి తెరిచినాక యాదాద్రి నరసన గుడికి శీతం పోయొస్తున్నారబ్బా. ఆదివారం అయితే జాతరే సాగుతుంది గుడికాడ. మంచిగా దర్శనం చేసుకొని గుడంతా చూసి 4 ఫోటోలు సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారు. గుడి పైన తానాలు వేస్తానికి మొన్న విష్ణు పుష్కరిణి తెరిచిండ్రు. తిరుపతి లెక్కనే అఖండ జ్యోతిని పెట్టిండ్రు. ఇంకా షేపియాల్సిన పనులు నడుస్తూనే ఉన్నాయి. గుట్ట ముచ్చట్లు ఇట్లుంటే తెలంగాణ దక్షిణ కాశీలా ఏం నడుస్తుందో అరుసుకుందాం పాండ్రి. ఎమ్లాడ రాజన్న గుడికి 50 కోట్లు శాంక్షన్ చేసినందుకు అయ్యవార్లొచ్చి దీవెనార్తి పెట్టిండ్రు సీఎం సార్ కు. గా పైకం తోటి గుడిని డెవలప్మెంట్ చేసి భక్తులకు సౌలతులు పెంచుతారట. అట్లా అని ఆత్రమాత్రం చేస్తే కాదు కదా. గుళ్ళు గోపురాల గురించి బగ్గ తెలిసిన శృంగేరి పీఠం సలహాలు తీసుకొని నక్షలు గీపిస్తారట. ఈ పనులు చెప్పున అయ్యేటట్టు చూడమని ఆఫీసర్లకు ఆర్డరేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. కేసీఆర్ గారు శ్రీ రాజరసం ఆలయానికి వచ్చి దర్శించుకొని నా లగ్గం ఇక్కడైంది, ఏటా 100 కోట్లు బడ్జెట్ లో ప్రవేశపెడతా. పాతేడు 100 కోట్ల లెక్క 5 ఏండ్లలో 500 కోట్లు ఇస్తామని అప్పట్లా కేసీఆర్ సార్ గొప్పగా చెప్పిండు గాని ఏ కానీయలే. తెలంగాణకు ఎమ్లాడే శివుని పెద్ద గుడి. దినాం శీతం మందొస్తారు, కొందరు కోడగట్టేస్తారు రాజన్నకు. మరి వచ్చినోళ్ళందరికీ సవలతులు ఉండాలి కదా. హగో గందుకే ఇప్పటి మందమైతే 50 కోట్లు వంపుతుర్రు అన్నట్టు. అట్లనే యాదగిరి గుట్ట మీద సుత నదరేసిండ్రు. పెండింగ్ పనుల లిస్టు వంపుర్రి, ఎన్ని పైసలు కావాలనో వంపిస్తాం, అన్ని దబ్బున చేయుర్రని సీఎం సారు ఆర్డరేసిండు. రాజగోపురానికి బంగారం దాపిస్తారట చెప్పుండే. హౌమరి 100 కోట్లు పెట్టి అత్తరబుత్తర కడితే భక్తులకు మస్తు తిప్పలు కావట్టే. నా చిన్నప్పుడు గషరు పక్కకే ఆడుకునేది. అడో పెద్ద మరిషెట్టు ఉండేది, దానికి ఉయ్యాలలు గట్టి ఊగేది మా దోస్తులమంతా. ఈత కొడటానికి పోటీలు పడేది. ఊరళ్ళంతా ఈడనే బట్టలు విండుకునేది. గా కుంటనైతే ఎండాకాలం కూడా ఎండిపోకుండే, గందుకే మా బోర్ల మస్తు నీళ్లుంటుండే. ఇగో గిట్లా చెప్తుంటారు. అదంతా ఒకప్పుడు, అప్పటికిప్పటికీ పరిస్థితి ఎట్లా మారిందంటే హైదరాబాద్ లోనే అనుకున్నాం తెలంగాణ అంతటా కబ్జా లేపో. 33 జిల్లాల్లో 43,695 రిజర్వాయర్లు, చెర్లు, కుంటలు, చెక్ డ్యాంలు ఉంటే అందులో 3,000కు మీదనే మింగేసిండ్రంటే చూడురిగా. 211 చెర్లల్లో 175 వాళ్ళు, 402 కుంటల్లో సగం పడ కథం చేసిండ్రట పుణ్యాత్ములు. కుద్దు సెంటర్ రోడ్లే 2 ఏళ్లు తిప్పల పడి తెలంగాణ అంతటా సర్వే చేసి చెప్పిన ముచ్చటి ఇది. రాత్రికి రాత్రే మాయం చేసుట్ల మునగాళ్ళు. మరి ఎఫ్టీఎల్లోనే 1 నెంబర్ బంగ్లాలు, బఫర్ జోన్లోనే అందమైన విల్లాలు, ఖతర్నాక్ ఫామ్ హౌస్లు, అదిరిపోయే ఫంక్షన్ హాల్లు, నాలాల మీద ఇండ్లు, పార్కు జాగల ప్లాట్లు. హీగేముంది, చెర్రంత పెద్ద వాన పడితే నీళ్లు పోయే తావులేక కాలనీళ్ల కాల్వలు బారబట్టే, నాలాలు మత్తడి దుంకబట్టే. వరంగల్లో పతేడు గీదే కథ. ఈ ఎఫ్టీఎల్ ల్యాండ్ అనుకోండి, తర్వాత ఈ ఆక్రమణ అనుకోండి, 100 బిల్డింగ్ల వరకు అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ తోని ఈ చెరువును మూసేసిండ్రండి. ఇప్పుడు కుంటలాగా కనిపిస్తున్నది, చెరువు లాగా లేదు ఇది. వరంగల్ నాలాల 6 ప్రధాన నాలాల వెంట దాదాపు 450 ఆక్రమణలు ఉన్నాయని మున్సిపల్ రికార్డు చెప్తున్నాయి. అప్పట్లో ఆంధ్ర లీడర్లు ఏళ్ళ కంటే మన రాష్ట్రం తెచ్చుకున్నాకనే కబ్జాలు పెరిగినాయట. ఎవరికి అందినంతాలు అమ్ముకొని రియల్ ఎస్టేట్ దందాలు చేసిండ్రు. ఏ చెరువు ఎట్లుందో అటు పోయి చూసిన వాళ్ళు లేరు, కబ్జాలు ఆపిన వాళ్ళు లేరు. ఆఫీసర్లకు లంచాలు ఇచ్చుడు, పర్మిషన్లు తెచ్చుకున్నాడు, బంగ్లాలు లేపుడు. ఇప్పుడు గసంటోళ్ల మీద సుతా కేసులు అవుతున్నాయి. సిటీసీ వాళ్ళనైతే నేరి. ఇక్కడ ఆక్రమణ కాదు, మొత్తం చెరువు చెరువే మొత్తం లేకుండా పోయింది. లెఫ్ట్ సైడ్ లో గుట్ట ఉంది, గుట్ట తీసుకొచ్చి చెర్ల పోసేసి మీదకి వెళ్ళి కట్ట మట్టి అంతే ఫిలప్ చేసేసి చెరువు లేకుండా వేసేసారు. తెలంగాణ అంతటా పరిస్థితికి ఇట్లున్నది కాబట్టి హైదరాబాద్ లో హైడ్రా పెట్టినట్టే గిసొంటి మాకు కూడా కావాలని అంటే డిమాండ్లు వస్తున్నాయి అన్నట్టు. ఆ ఇట్లనే లాపర్వా చేస్తావా అంటే అప్పట్లో చెరువులు ఉండేటి అని ఒయిళ్ళలో చదువుకునే కథ అయితే ఉండొచ్చు పో. ఓ ఆరం రోజులైతే గల్లీ గల్లీలా గణపతే. మంచి మంచి మండపాలు, ఖతర్నాక్ సెట్టింగ్లు, ఆటపాటలు, భజన కీర్తనలతోటి మా సంబరం అనిపిస్తుంది. దేవుణ్ణి తీసుకొచ్చిన కాంచి నిమజ్జనం చేసేదాకా ఆ మురిపెమే అలాగుంటుందబ్బా. ఇక సిటీలా మస్తిగ్రాలు పెడతారు కానీ అందరు మాట్లాడుకునే 2 గణనాథుల కాడికి పోదాం పాండ్రి. ఎట్లున్నారో
ఎట్లున్నాడు బాలాపూర్ గణేష్, ముందే ఆర్డర్ ఇచ్చి ధూళిపేటల తయారు చేపించిండ్రు, మంచి రోజుందని తీసుకొచ్చిండ్రు, భక్తులు ఎప్పుడు కాని పనాయే, పెద్ద క్రేన్ తోటి బండిలో పెడితే చిన్నగొచ్చిండు, బాలాపూర్ లో దింపంగానే చూస్తానికి అప్పుడే లైన్లు కట్టిండ్రు అంటే చూడుర్రిగ. అవు మళ్ళా లడ్డు అర్రాస్ పాటతోని బాలాపూర్ గణేష్ మస్తు ఫేమస్ అయిండు. ఇక మండపం సెట్టింగ్ చేసి డెకరేషన్ చేస్తారు. ఇప్పటికైతే గింతే పండుగ నాడు మొత్తం చెప్పుకుందాం. అటు ఖైరతాబాద్ బడా గణపతి సుధా తయారైతుండుల్లో, వినాయక చవితి 6 రోజులే ఉన్నది కాబట్టి రంగుల అద్దుడు దగ్గర పడ్డది. షెడ్డేశే వాళ్ళు, నర్సయ్య అండ్ టీం వాళ్ళు షెడ్ వేశారన్నమాట, వాళ్ళకు 28 మంది. దాని తర్వాత మీరు చూసినట్టయితే మచిలీపట్నం నుంచి నాగబాబు అనే టీం ఫ్యాబ్రికేషన్ వెల్డింగ్ వర్క్స్ చేశారన్నమాట. సిటీలో షాన్ ఏరియాలో మంచి మంచి ఇగ్రాలు రెడీ అవుతున్నాయి, కొందరు ఆల్రెడీ తీసుకుపోతూనే ఉన్నారు, చందాలు రాపిచ్చుడు జోరుగా నడుస్తూనే ఉన్నది. పెట్టిన మర్నాటి సందే నిమజ్జనాలు జరుగుతుంటాయి కాబట్టి మేయర్ మేడం ఆఫీసర్లు పోలీసులు ఆ పనులు కూడా అరుచుకుంటాండ్రు. మరిగ మీ గల్లీ గణపతి పనులు ఏడుదాకా వచ్చినాయో చెప్పు, నడిపించుకోర్రి. నేలంతా చెమట తీసినా జీతం వచ్చే వరకు ఇంటి కిరాయికి, పోరల ఫీజులకు, దావకండ్ల ఖర్చులకు, పాల బిల్లు, కరెంటు బిల్లు, సరుకు సౌదలకే సరిపోతుంది. నెలాఖరు వచ్చిందంటే మళ్ళా అప్పులు చేసే పరిస్థితి రావట్టే. ఇక 4 రాళ్ళు ఎనకేసేదన్నాడు, ఓ ఇల్లు కట్టుకునేదన్నాడు, ఓ కారు కొనేదన్నాడు. ఇగో గిట్లనే ఉంటాయి కొలువు వేస్తోళ్ళ తిప్పలు, దందాలు వేస్తోళ్ళైనా అంతే. అన్ని కిరాయిలు, బిల్లులు, పెట్టుబడి పోను, ఇంట్లో ఖర్చుల మందం వస్తే అదే మా ఎక్కువ. కానీ ఒకసారి మాత్రం పట్టిందల్లా బంగారం అయిందుల్లా. దేశంలా తోపు శ్రీమంతుడు ఎవలంటే ఏ ఇంకెవలు, ముఖేష్ అంబాని అనేరు ఆయంత. గౌతమ్ అదాని గారు ఫస్ట్ ర్యాంకు కొట్టేసిండు, మళ్ళా రప్పరప్ప పైకం కమాయించి అంబానిని వెనకకు నూకి అదాని సారు శ్రీమంతులకే శ్రీమంతుడైంది. ఇప్పుడు ఇంతకు సారాస్తి ఎంత అనుకుంటురు? 11 లక్షల కోట్లు. భారతదేశం బడ్జెట్ లా 4వ వంతు. మన తెలంగాణ బడ్జెట్ కంటే 4 వాళ్ళు అదాని సార్ ఆస్తి ఎక్కువ. ఏడాదిలోనే 95% పెరిగిందంటే ఏ లెవెల్ సంపాదిస్తుండో చూడురిగా. అంబానీ సార్ ఆస్తి 10 లక్షల కోట్లు, ఇద్దరికి 100 కోట్ల ఫరాక్. ఓ 10 ఏళ్ల కిందట అదాని గారి ఆస్తి ఎంతంటే 44,000 కోట్లు మాత్రమే. అప్పుడు కోటీశ్వర్లల్లా 10వ ర్యాంకులుండే. అటెన్క ఏమైందో తెలియదు గాని రాకెట్ కంటే స్పీడ్ గా ఆమ్దాని కమాయిస్తాడు. సారుకు తెలివని దందా లేదు, బిజినెస్లు పెట్టని రాష్ట్రం లేదు. గాలి మోటార్ల డిపోలు, ఓడరేవులు, సిమ్టీ, ఎండ పలకల కరెంటీ, డేటా సెంటర్లు, మీడియా, పెద్ద పెద్ద కాంట్రాక్టులు బొచ్చడున్నాయి. గంటకు 80 కోట్లకెళ్లి 90 కోట్ల దాకా సంపాదిస్తాడంటే మాటల మనకాండే కాదు లో, దునియా మొత్తం రువ్వడి చూపిస్తాడు ఈ గుజరాత్ బిజినెస్ మ్యాన్. ఓ ఇద్దరు ముగ్గురు పుణ్యాన 140 కోట్ల మందున్న భారతదేశం భాగ్యవంతుల దేశమైనందుకు మనం అందరం గొప్పగా మురిసిపోవాలన్నట్టు. బస్టాండ్ లా బస్ కోసం వెయిటింగ్ చేస్తుంటేనో, రైల్ స్టేషన్ లా ప్లాట్ఫామ్ మీద ఉండగానో, ప్రయాణాలు చేస్తున్నప్పుడు నిద్రపోతేనో, టాకీస్ కాడ టికెట్ల కోసం లైన్ల నిలబడ్డప్పుడు, జాతరలు తీర్థాలకు పోయిన కాడ సుత పనిమంతులు సెల్ ఫోన్లకు సూటి పెడుతుంటారు. మామూలు ఫోన్ అయితే పోతే పోనీ అని లైట్ తీసుకుంటారు, కానీ వేలు పోసుకున్న ఫోన్లు పోతే పోలీస్ స్టేషన్ కురికి కంప్లైంట్ ఇస్తారు. ఇక అవి దొరికితే దొరికినట్టు, లేదంటే అంతే అన్నట్టుండే నిన్న మొన్నటి దాకా, కానీ ఇప్పుడు అట్లా కాదు. తీరొక్క కంపెనీ తీరు తీరు మోడళ్లు, ఫోన్ల దుకుణం అనుకునేరు, దొంగన్నలు కొట్టేస్తే పోలీసులు పట్టేసిర్రు. మొత్తం 561 ఫోన్లు. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు వివరాలు చూసి ఏ ఫోన్ ఎవరిదో గుర్తుపట్టి వాళ్ళకి ఇచ్చేసిర్రు. ఇలా తెలంగాణ అంతటీ కాదుల్లో, సైబరాబాద్ కమిషనరేట్లనే గిన్ని ఫోన్లు పట్టేసిర్రంటే హైదరాబాద్ లా జిల్లాలల్లా ఇంకెన్ని ఫోన్లుంటాయో చూడుర్రిగా. మునుపు ఫోన్లు పోయినాయి అని పోతే కంప్లైంట్ ఇవ్వరి, దొరుకుతీస్తామనేది పోలీసులు. కానీ ఇప్పుడు సెంటర్ వాళ్ళు తెచ్చిన కొత్త టెక్నాలజీ తోటి ఉత్తగానే దొరికించుకుంటుర్రు. మునుపు సుత 500 ఫోన్లు పట్టేసిర్రట, అంటే ఇప్పటి వరకు 1000కి మీదనే ఫోన్లు పోగొట్టుకున్న గొప్ప చెప్పిర్రన్నట్టు. కొట్టేసిన ఫోన్లే కాదుల్లో, తొవ్వెంట పోతుంటే పోగొట్టుకునేవి కూడా దొరకబడుతున్నారు. కాబట్టి ఏడన్న ఫోన్ దొరికితే పోలీసులకు అప్పచెప్పింది ఇచ్చింది ఉత్తం, లేదంటే స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది సుమా. బగ్గ ఆనలు వడి ఊర్ల చెరువు మత్తడి పోస్తే ఎట్లుంటది? ఊరు పబ్లిక్ అంతా ఆడనే ఉంటారు, మా ఊరు చెరువు అందాలు చూద్దాం రారని వీడియోలు తీసి సోషల్ మీడియాలకు ఎక్కిస్తారు ఎమ్మటే. ఇక చేపలు పట్టుడు జోరుగా నడుస్తుంది. ఇక ఆడాడ చెరువులు అలుగు పోస్తే బుడ్డ జలపాతాల లెక్కనే అనిపిస్తుంది. అసొంటి కాడనే ఇంకింత ఎక్కువనే ఉంటారు పబ్లిక్. ఊర్లోనే గిట్లుంటే మరి ప్రాజెక్టుల గేట్లు ఎత్తితే ఇంకెట్లుండాలే? చలో చూద్దాం పాన్రి.
హౌ నాగార్జున సాగర్ లనే 26 గేట్లెత్తి మొత్తం కుల్లా పెడితే గిట్ల దుంకుతుంది కృష్ణమ్మ. 4-5 రోజుల సంధి మళ్ళా ఆనలు అందుకునే వరకు వరద పెరిగితే గేట్లు తెరిచిండ్రు. కరెంటు బుగ్గలు ఎలుగులా రాత్రి ప్రాజెక్ట్ అందాలు చూస్తానికి పబ్లిక్ బగ్గనే వస్తున్నారు. పోరెల మురుపం చిన్నగా లేదు పో నల్గొండ. ఎట్లా ఉన్నది, ఎంజాయ్ చేస్తారా? ఎస్. ఏమేం చూసారు ఇక్కడ? గేట్స్ ఓపెనింగ్. ఇప్పుడైతే చాలా ఆనందంగా ఉంది. 26 గేట్లను చూసి ఇక అటు శ్రీశైలం దగ్గర 10 గేట్లెత్తిండ్రు. పచ్చని కొండల నడుమ అంతెత్తు మించి నీళ్లు కిందికి వారుతుంటే ఏమన్నున్నదా? పట్నం జిల్లాలల్లా పొద్దుగాల పొద్దుముక ఓ డల్లు పడిపోతుంది. ఆడాడ పడ్డకాడ గట్టిగానే అరుచుకుంటుంది. ఇంకో 3 రోజులు గట్టిగానే పడతాయట. పడుల మీద బయటికి పోతోళ్ళు జర పైలం మరి. శ్రావణ మాసం అంటేనే పూజలు, నోములు, వ్రతాలు, అక్కలు బగ్గ కాయిచేస్తారు. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు, గుళ్ళకాడ లైన్లు కడుతుంటారు వరలక్ష్మి వ్రతాలు చేస్తానికి. ఇంటాయన పైలంగా ఉండాలని, ఆమ్దాని పెరగాలని ఈ పూజలు చేస్తారు అక్కలు. ఈరోజు అమ్మవారికి పూజలు చేస్తే అష్టలక్ష్ములకు చేసినంత బరాబరట మరి. అసలే శ్రావణ మాసం ఆఖరికి వచ్చింది. ఇక ఎట్లుంటుంది పారి గుళ్ళకాడ పూజలు ఎట్లెట్లా నడిచినాయో చూద్దాం. నర్సన్న గుడిలా వరలక్ష్మి వ్రతాలు చేసిండ్రు అక్కలు. అట అయ్యవార్లు మంత్రాలు చదువుడు, ఇల్లు పూజలు చేసుడు, 200 మందికి మీదనే తల్లిని కొలుసుకున్నారు. శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం అయ్యే వరకు ఎమ్లాడ రాజన్న కడ జూడురి ఎట్లొచ్చిండ్రో కోడేలు కట్టేసి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవార్లకు కుంకుమార్చనలు చేసిండ్రు. అన్ని గుళ్ళ కడ ఇట్లనే నడిచింది. ఆంధ్రాల చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ ఇలాకా పిఠాపురం పురుహూతిక అమ్మవారి గుడి కడ జాతర నడిచింది. 12,000 మంది వరలక్ష్మి వ్రతాలు చేసిండ్రు మరి. జాగ సరిపోదు కాబట్టి 1500 మందిని బ్యాచ్ లెక్క చేసిండ్రు. పవన్ సారోళ్ల చిన్న వదిన నాగబాబు సారోళ్ల ఇంటామే పద్మజ మేడం వచ్చి అందరికి చీర పసుపు కుంకుమలు వంచి పెట్టింది. సారు సొంత పైసలు తోటి పంపిండట అమ్మలక్కల కోసం. ఇంత మంది వచ్చిన సుత తక్లీవ్ కాలేదని చెప్పుకుంటా చిన్న మురిపెం కాదు అక్కలది. ఆటల పోటీలా మేమంటే మేమని పోటీలు పడతారు. ఉత్తగ్ కాదు కదా, గెలిచిన వాళ్ళకు ప్రైజులు ఇస్తారు మరి. సేమ్ అట్లనే దందాల గిరాయికి పెంచుకుంటానికి దుక్నాల ముంగట ఆఫర్లు పెడుతుంటారు. 50-50 డిస్కౌంట్ అని, 3 కొంటే 1 ఫ్రీ అని బోర్డులు పెడితే పబ్లిక్ ఎగబడతారు. 5 రూపాయల నోట్లు, పాత 10-20 పైసలు, రూపాయి నోట్లు తెస్తే సుత బిర్యానీ ఇస్తామని ఆఫర్లు పెడతారు. కానీ ఇడా పుక్కట్ల తిండి పెట్టుడే కాదు, లో గెలిచిన వాళ్లకు పంట వండే పోటీ పెట్టిండ్రు. ఎవరో గుంజుకున్నట్టే గట్ల దెబ్బ దెబ్బ తింటారేందంటారా? బిర్యానీ గుమ్ము లచ్చబట్టు అనే ఆఫర్ నడుస్తుంది మరి. 6 బిర్యానీలు తింటే లచ్చ, 4 తింటే 50,000, 3 తింటే 25,000 అని పోటీలు పెడితే గీ తీర్ల దరఖాస్తు పెట్టుకున్నారు తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్లా. గీ రెస్టారెంట్ వాళ్ళు గిరాకీ పెంచుకుంటానికి తాపకో ఇకమతి చేస్తారట. ఈ తాపకిట్లా పోటీలు పెట్టిర్రు అన్నట్టు. ఇక ఒక్కొక్కరు ఎట్లా గుమ్ముతుర్రో చూడుర్రి. పారేవా అక్కలు సుత దిగిర్రు, ఇంతంత దీని దిక్కులు చూస్తుంది అక్క. అయితేలేనట్టున్నది ఇక. గీ కాక చూడు రే, దంచుడే దంచుడు. ఇంతకు ఎవరు గెలిచిర్రు అనేది పక్కకు పెడితే అందరు 2 జాగల నిల్చున్న కాక గురించే మాట్లాడుకుర్రుల్లా. ఎందుకంటే మనోడు పోటీలకు దిగింది బిర్యానీ గుమ్ముదామని కాదు, కొడుకు దవకండ్ల ఖర్చుల కోసానికి. అగో జప్ప జప్ప దినే వరకు తక్లీఫ్ అవుతున్నట్టుంది, తండ్లాడుతుండు. కానీ ఏమన్నిక మధ్య చేసిర్రా, గెలిచిన వాళ్ళకి ఇస్తామన్న 175,000 వాళ్ళు తిన్న బిర్యానీలకు 10,000 వేసుకున్నా 200,000 మించది. కానీ కోట్లు పెట్టినారానంతగా దేశం అంతా పబ్లిసిటీ కొట్టేసిర్రు పో. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుల్లా ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.